స్వాగతం ముందుగా ఇవాళ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటన సమీకృత కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం రాష్ట్ర వ్యాప్తంగా నేడు సామూహిక జాతీయ గీతాలాపన అబిడ్స్ వద్ద పాల్గొననున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఆసరా పింఛన్లు మంజూరు చేసిన సర్కార్ స్వాతంత్ర దినోత్సవాన లబ్ధిదారులకు పత్రాల పంపిణీ భద్రాచలం రాములోరి భూముల ఆక్రమణకు యత్నం అల్లూరి జిల్లాలో సరిహద్దులు ఏర్పాటు చేసుకున్న గిరిజనం సల్మాన్ రష్దీపై దాడితో సంబంధం లేదన్న ఇరాన్ ఆయన మద్దతుదారులే చేసుండొచ్చని ప్రకటన వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు తెరాస కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభిస్తారు అరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో సకల సౌకర్యాలతో కొత్త కలెక్టరేట్ ను ప్రభుత్వం నిర్మించింది మొత్తం నలభై రెండు విభాగాలు ఇక్కడ నుంచి పనిచేయనున్నాయి ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు ఇందుకోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా శాసనసభ్యులు ఏర్పాట్లు చేశారు సభకు భారీగా రావాలని ప్రజల్ని కోరారు స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఎక్కడి వారక్కడా జాతీయ గీతాలాపన చేయనున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్లో అన్ని కూడలలో రెడ్ సిగ్నల్స్ వేయనున్నారు ఎక్కడి వాహనాలు అక్కడే ఆపేసి జాతీయ గీతం ఆలపించాలని అధికారులు కోరారు ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను ఆపేయనున్నారు హైదరాబాద్లో మెట్రో రైళ్లు కూడా ఆ సమయంలో ఆపేస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ అబిడ్స్లోని జీపీఓ కోడల వద్ద సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొననున్నారు అబిడ్స్ కోడలలో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు రంగుల బెలూన్లను ఏర్పాటు చేశారు విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ వివిధ ప్రాంతాల్లో పాల్గొననున్నారు స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం యాభై ఏడేళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది వీరితో పాటు పెండింగ్లో ఉన్న పింఛన్ల దరఖాస్తులను కూడా పరిష్కరించింది ఈ మేరకు జిల్లా కలెక్టర్లు గ్రామీణాభివృద్ధి పీడలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయి పింఛన్ల కోసం ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం దరఖాస్తుదారుల ఆధార్ ఓటర్ కార్డులు తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా అర్హులను ఎంపిక చేసింది దీనికోసం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది దీని ఆధారంగా నకిలీ పింఛన్లను తొలగించింది అర్హులకు ప్రస్తుత ఆగస్టు నెలలో పింఛన్లు మంజూరు చేశామని లబ్ధిదారులకు సెప్టెంబర్ మొదటి వారంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు వెల్లడించాయి స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం నిన్న ప్రతి జిల్లాలో కొందరు లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఆసరా బహుమానాలు పంపిణీ చేసింది పింఛను మంజూరు పత్రం గుర్తింపు కార్డు స్థానిక ఎమ్మెల్యే మంత్రి రాసిన లేఖను జతచేసి అందించింది ప్రస్తుతం ఒక్కో జిల్లాలో వంద మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం యాభై ఏడేళ్లు నిండిన లబ్ధిదారులు దాదాపు పది లక్షల మంది ఉన్నారు వీరందరికీ ప్రభుత్వం తాజాగా ఆసరా పింఛన్లను మంజూరు చేసి ఆ వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారులు జిల్లా అధికారులకు పంపించింది భాజపా రాష్ట్ర సారథి బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది ఇవాళ పాలకుర్తి మండలంలో పదహారు కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయనున్నారు సోమవారం దేవరొప్పలలో తీవ్ర ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు యాత్ర పడున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు నేటితో సంజయ్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది ప్రజా సంగ్రామ యాత్రలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ పదహారు కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించనున్నారు వడ్డేర కాలనీ లక్ష్మీనారాయణపురం స్టేజ్ పాలకుర్తి తొర్రూరు సాతాపురం ధర్మతాండ కడివిండ తదితర గ్రామాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఇవాళతో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని రాయిని అధిగమించబోతోంది

జనగామ జిల్లా దేవరుపుల వద్ద సోమవారం తలెత్తిన ఉద్రిక్తతలతో పోలీసులు బండి పాదయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు తెరాస ఎన్ని ఉద్యోగాలిచ్చిందని సంజయ్ ప్రశ్నించటం కేంద్రం ఎన్ని కొలువులు ఇచ్చిందో చెప్పాలని తిరాసా నాయకులు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది భాజపా తెరాస శ్రేణుల మధ్య ఘర్షణతో పలువురికి గాయాలయ్యాయి కార్యకర్తలను హుటాహుటిన జనగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు దేవరూప్పులలో హింసాత్మక ఘటనలు తలెత్తడంతో ఘటనపై డీజీపీకి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు ఘర్షణలు సద్దుమండడంతో తిరిగి

పోతా ఇప్పుడే సిపి ఆఫీస్ పోతా నేను అవసరం దాడి చేస్తాను తెలిసి మీ సిపిస్తున్నాడు మేము ఇంతవరకు ఎక్కడ గొరవాలే సార్ దాదాగిరి చేస్తే దాదాగి చేస్తే ఒక్కడ మీరు గుర్తుంచుకుని డీజీపీ గారు పది నిమిషాలు టైం ఇస్తున్నా నేను పది నిమిషాలు మీరు స్టడీ చేయకుండా నేను స్టడీ చేస్తా స్టడీ చేస్తా మీరు ఎవరు చూస్తా నేను కూడా ఏం సార్ భయపడుతుందా మీరు పోలీస్ అంటే సిక్స్ మంత్స్ మీ గవర్నమెంట్ సిక్స్ మంత్స్ ఓన్లీ వన్ ఇయర్ మీకు గవర్నమెంట్ ఉండదు ఆ ఇద్దరు కార్యకర్తలు మీ డీజీపీ ఆఫీస్ సార్ చాలా సూపర్ దా రమ్మని ముఖ్యమంత్రి రమ్మని చెప్పండి దేనికోసం సార్ మీ సిపి ఉన్నది జీతాలు పగతి పనులు కలిస్తున్నారు సార్ కేసీఆర్ చేపలు కలిస్తున్నారు జీతాలు ఎవరికోసం ఇస్తున్నారు జీతాలు అరే దాడి చేస్తాడు పాటిస్తున్నారు మీరు ప్రజా సంగ్రామ యాత్రలో తెరాస నేతలు పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడ్డారని భాజపా అధికార ప్రతినిధి రచనారెడ్డి ఆరోపించారు తెరాస దాడిని భాజపా నేతలు గూడూరు నారాయణ రెడ్డి దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు దాడికి ప్రోత్సహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన అధికార పార్టీ అసహనంతో దాడులకు పాల్పడుతోందని భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు ఇలా పోలీస్ వ్యవస్థ కూడా డీజీపీ గారు కానీ తన కింద ఉన్న గారు కానీ ఇలా పరిమితులు తీసుకొని పోతున్నటువంటి మా అధ్యక్షునికి మా పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు రక్షణ ఇవ్వడంలో పూర్తిగా విఫలమడమే కాకుండా ఇవాళ చట్టాన్ని ఆచరించడం కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించేటువంటి బానిసలాగా మారడం అనేది మంచిది కాదు మేము పదే పదే చెప్తా ఉన్నాం ఇవాళ వ్యక్తులుగా ఉంటారు పోతారు కానీ వ్యవస్థ శాస్త్రం ఈ రాజ్యాంగ శాస్త్రం కాబట్టి రాజ్యాంగాన్ని లోబడి పరిపాలించేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఇట్లాంటి పని కనుక చేస్తే తప్పకుండా చరిత్రలో మళ్ళీ దీనికి మీరు బలేటువంటి ఆస్కారం ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మా మీద ఈ దాడులు కనుక ఆపకపోతే రాబోయే కాలంలో మా చెప్పి కార్యకర్తల ఘర్షణతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తుపై దృష్టి సారించారు మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వ్యూహాలను పదును పెడుతోంది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మానుక్కన్ ఠాకూర్ రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు గాంధీభవన్ సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు రేపు ఉదయం గాంధీభవన్ మునుగోడు నియోజకవర్గ వ్యూహరచన కమిటీతో సమావేశమవుతారు ఎల్లుండి ఉదయం కాంగ్రెస్ నాయకులతో సమావేశమవుతారు వ్యూహరచన కమిటీ కన్వీనర్ యాష్కే బృందంతో సమావేశమై మండలాల వారీగా నియమించిన ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తారు కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తారు సర్వే నివేదికలు మండలాల వారీగా సమీక్షలో స్థానిక నాయకులు కార్యకర్త నుంచి వస్తున్న అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు దాంతోపాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మాణిక్యం ఠాగూర్ కలిసే ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఖమ్మం జిల్లాలో రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి స్వగ్రామంలో తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడి హత్య కలకలం రేపింది కమ్యూనిస్టులే హతమార్చినట్లు ఆరోపిస్తున్న మృతి వర్గం అనుమానితుడి ఇంటితో పాటు సిపిఎం కార్యాలయంపై దాడికి పాల్పడడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి స్వాతంత్ర దినోత్సవం వేళ ఖమ్మం జిల్లాలో తెరాసా నేత హత్యోదంతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది తెరాస నేత తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడైన ఖమ్మం గ్రామీణం మండలం తెల్దారుపల్లికి చెందిన తమ్మినేని కృష్ణయ్యను పట్టపగలు ఆయన ఇంటి సమీపంలోనే నడి రోడ్డుపై దుండగలు హతమర్చారు ద్విచక్ర వాహనంపై తన అనుచరుడితో కలిసి వెళ్తున్న కృష్ణయ్యపై ఆటోలో వచ్చి దాడి చేసిన దుండగలు వేట కొడవళ్ళతో నరికి చంపారు ఘటనా స్థలికి పెద్ద ఎత్తున చేరుకున్న కృష్ణయ్య అనుచరులు తెరాస కార్యకర్తలు రక్తపు మడుగులో ఉన్న ఆయనను చూసి కోపంతో విధ్వంసం సృష్టించారు హత్య వెనుక సీపీఎం నేత తమ్మినేని కోటేశ్వరరావు ఉన్నాడని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై దాడి చేశారు అనంతరం సిపిఎం కార్యాలయంతో పాటు పలువురు కార్యకర్తల ఇళ్లపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది టేకులపల్లి ఆంధ్ర బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ అయిన కృష్ణయ్య ప్రస్తుతం అదే సంఘంలో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు కృష్ణయ్య భార్య మంగతాయి తెల్దారుపల్లి ఎంపీటీసీ సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామమైన తెల్దారుపల్లిలో నలభై ఏళ్ల పాటు ఎర్ర జెండా తప్పితే మరో పార్టీ జెండా ఎగురలేదు రెండు ఒకటిలో గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి తెదేపాలో చేరి గ్రామంలో పార్టీ జెండాను ఎగరవేశాడు కొద్ది రోజుల్లోనే వెంకటయ్య హత్యకు గురికాగా తర్వాత తెదేపా జెండా గ్రామంలో జెండా దిమ్మే కనుమరుగయ్యాయి కాగా దాదాపు మూడేళ్ల క్రితం మళ్లీ గ్రామంలో తమ్మినేని కృష్ణయ్య రూపంలో స్వరం వినిపించింది సిపిఎం నుంచి బయటకు వచ్చిన కృష్ణయ్య తెల్దారుపల్లిలో తెరాస గద్దె నిర్మించి పార్టీ జెండాను ఎగరవేశారు సిపిఎంకు వ్యతిరేకంగా తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిపారు ఆ ఎన్నికల్లో కృష్ణయ్య భార్య మంగతాయి విజయం సాధించారు అప్పటి నుంచి గ్రామంలో తరచూ ఘర్షణలు జరుగుతూ ఉండేవి ఈ నేపథ్యంలోనే తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురి కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది ఇరవై ఏళ్ల తర్వాత తెల్దారుపల్లిలో మళ్లీ రాజకీయ హత్య జరగటం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆయన సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు పాత్ర ఉందని మృతిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మృతిని కుమారుడు తమ్మినేని నవీన్ ఫిర్యాదు మేరకు కృష్ణయ్య హత్యోదంతంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇంటికి తెల్లారిపల్లి రూటు మారేసరికి ఒక ఆటోలో దుండుగులు వచ్చి సిపిఎం వాళ్ళు బయ్యను వచ్చి ఆటోను గుద్ది ఆయన అక్కడ ఎగిరి నేను ఎక్కడ ఎగిరి పడ్డా పడ్డోడిని ఏటకోడలతో గుళ్ళ గుళ్ళ నరికారు సార్ శిషిపేమో చేసేది ఇది సార్ మనుషులను బతకనేవ్వరు మంచిగా బతకద్దు సర్వనాశనం చేసే ఎవ్వరం సార్ వాళ్ళ చరిత్ర తమిళని కోటేశ్వరావు కోటేశ్వరరావు పాత్ర ఉన్నది సార్ అది తమిళనాని కోటేశ్వరరావు జే ఇది జరిగింది సార్ వాళ్ళు ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఉంటే నలుగురు నరికారు ఇద్దరు అలానే ఉన్నారు పిల్లదారి పెళ్లి వాళ్ళే సార్ మా ఊరు వాళ్ళే కృష్ణస్వామి ఒక ఆయన ఉండు నూకల లింగాయ్య ఒక ఆయన నూకల లింగయ్య ఒక ఆయన ఇద్దరు మూడో ఆయన మెంటల్ సీన్ అంటారు అంటే గౌడ్స్ బోడపట్ట సీన్ చిన్న పుల్లయ్య కొడుకు ఆ అబ్బాయిని మెంటల్ సీన్ అంటారు ఆయన ఒక ఆయన నాగేశ్వర అని ఒడ్డీ ఆయన ఆయన ఏడకూడలతో నన్ను నరగడానికి వచ్చాడు సార్ నన్ను నరగడానికి వచ్చి నేను రాయి తీసుకునేసరికి పరారయ్యారు ఆయన రోజున బేరెత్తునే ఉంటారు ఇన్ని రోజుల బెరెత్తారు మాకెళ్ళి ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి ఎవరు వచ్చినా రావద్దు తోటి ఎవరు మాట్లాడద్దు మమ్మల్ని ఎవరు పెన్షన్లు పిలవద్దు మరి వాళ్ళని వాళ్ళు వాళ్ళు కూడా మీరు కూడా పోవద్దు వాళ్ళకి మరి మీరెవరు మాట్లాడద్దు వాళ్ళతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు మాతో మాట్లాడద్దు ఇక మాతో మాట్లాడిన వాళ్ళని మా ఇంటికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి చేలు దున్నియటం గెట్లు బిరాలు బీకీయటం గెట్లు దున్ని అరకలు కట్టనీయకుండా చేయటం వాళ్ళ భూములు పట్టాలు చేయించుకోవటం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోండి మాకు వెళ్ళిన మనిషిది భూములకు సంబంధించి గొడవలు ఉన్నాయా రాజకీయంగా గొడవలు రాజకీయం కూడా మేము వాళ్ళ జోలికి పోటాలి అసలుకి రాజకీయం కూడా మేము వాళ్ళకి వాళ్ళ జోలికి పోటాలి మా జాగరణ మేమేమి ఉంటున్నాం మా ఇంటికి వచ్చిన న్యాయంగా న్యాయం చేతాడు ఎవరు ఇంటికి వాళ్ళే పొలి వచ్చినా న్యాయం చేతాడు నాన్న నిలిచోబెట్టారు అమ్మని ఇండిపెండెంట్ గానీ నాన్న ఒక్క చేతితోనే అమ్మని గెలిపించుకున్నాడు ఆరు వందల యాభై ఓట్ల మెజార్టీతో వాళ్ళు వాళ్ళకి అదే అన్నమాట వాడికి అంత అభిమానం ఏంటి అని వాళ్ళు బెదిరించారు ఆ టైంలో కూడా నాన్న బాగా బెదిరించారు లెటర్స్ రా ప్పచ్చారు నాన్న కంప్లైంట్ కూడా ఇచ్చాడు అప్పుడు ఆ టైంలో ఇట్లా బెదిరిస్తున్నారు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతసేపు మేము చంపిస్తాం చేపిస్తాం మీరు తమ్మిని వీరిభద్రం తమ్మిని కోటేశ్వర పాత్ర బాగా ఉంది వాళ్ళని మీరు వెంటనే అరెస్ట్ చేయాల్సిందే లేదా మా నాన్న మాకు చాలా సహనం ఓర్పు విలువలు ఏదైనా మనం వాడు ఎవరే ఏదైనా సరే శత్రు మన ఇంటికి వచ్చినా మనం ఓర్పుగా వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటాడు ఆ ఓర్పుతోనే మేము ఇలా అన్నాం మీరు మాకు న్యాయం జరగకపోతే మీ వల్ల కాదు మీరు మొత్తం చెప్పండి కేసీఆర్ దాకా వెళ్ళాల్సిందే మాకు న్యాయం జరగాలి మీ పోలీస్ వ్యవస్థ వల్ల మీ చమ్మినేని వీరభద్రాన్ని తమ్మిని కోటేశ్వరాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు హత్యోదంతంపై కేటీఆర్తో ఫోన్లో మాట్లాడిన ఆయన నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలని కోరారు రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకరం రేగింది కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలోని ఓ గెస్ట్ హౌస్లో ఈ ఘటన చోటు చేసుకుంది టీఆర్ఎస్ఏ కందుకూరు అధ్యక్షుడు రెడ్డి మరో నాయకుడు విక్రమ్ తుపాకీతో కాల్పులు జరిపి ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు జిట్టా రవీందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఎయిర్ గన్తో కాల్పులు జరిపారని గుర్తించారు తుపాకీ పెల్లెట్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు భక్తుడి రూపంలో వచ్చి పూజారి ద్విచక్ర వాహనాన్ని దొంగలించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది దుబ్బాకలో బాలాజీ ఆలయంలోకి ఓ బాలుడు భక్తునిగా వచ్చాడు స్వామివారికి హారతి ఇవ్వడానికి పూజారి లోపలికి వెళ్లిన సమయంలో వాహన తాళంచివి దొంగలించాడు ఆలయం బయట నిలిపిన వాహనంతో బాలుడు పరారయ్యాడు సీసీ కెమెరాలు పరిశీలించగా బాలుడు చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు భద్రాచలం రాముని భూముల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల వాసులు వందల మంది సోమవారం భూ ఆక్రమణకు యత్నించారు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్తపట్నం పరిధిలో భద్రాచలం రామాలయానికి తొమ్మిది వందల ఎకరాల భూమి ఉంది ఇక్కడి పదిహేను ఎకరాల స్థలాన్ని రాష్ట్ర విభజనకు ముందు రామాయణ థీమ్ పార్కు కోసం దేవాదాయ శాఖ కేటాయించగా అభివృద్ధి పనులు చేపట్టలేదు దాంతో యాభై కోట్ల రూపాయల విలువైన స్థలం ఖాళీగా ఉంది ఇందులో ఇళ్లను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో పిల్లలు మహిళలు వృద్ధులు వందల మంది నిన్న దండుగా వచ్చారు సరిహద్దు ప్రాంతాల వారు కూడా తలా ఐదు నుంచి పది సెంట్ల వరకు ఆపుకొని అక్కడే పొద్దుపోయే వరకు ఉన్నారు నిరుపేదలమని ఖాళీగా ఉన్న దేవుడి భూమిని తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇందులో భద్రాచలంలోని పలు కాలనీల వారితో పాటు ఏపీలోని ఎటపాక మండలం వాసులు కూడా ఉన్నారు అధికారులు అక్కడికి చేరుకుని దేవుడి భూమిలో ఆక్రమణలు తగవని ఖాళీ చేయాలని వివరించినా ఆక్రమణదారులు అక్కడి నుంచి వెళ్లలేదు దీంతో ఆంధ్ర పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఆలయ సిబ్బంది భూముల వద్దనే రాత్రంతా కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది డిండి ఎట్టిపోతల పథకంతో భాగంగా చేపట్టిన కిష్టారాయన్పల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నల్గొండ జిల్లా లక్ష్మణాపురం గ్రామస్తులు పరిహారం కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు ప్రాజెక్టు వద్ద వంట వార్పు నిర్వహించారు శంకుస్థాపన చేసిన రోజు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవైనా మునుగోడులో జరిగే బహిరంగ సభలో లక్ష్మణాపురం భూ నిర్వాసితులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు లేదంటే బహిరంగ సభలో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు ఉప ఎన్నికల్లో ఇంటికో నామినేషన్ దాఖలు చేస్తామన్నారు యాదాద్రి పుణ్యక్షేత్రం భక్త జనులతో కిటకిటలాడుతోంది శ్రావణమాసం కావడంతో జనం భారీగా లక్ష్మీ నారసింహుడిని దర్శించుకుంటున్నారు సోమవారం యాదాద్రి ప్రధానాలయ వీధులు మండపాలు రద్దీతో నిండిపోయాయి స్వామివారి నిత్య కల్యాణంలో వంద మందికి పైగా దంపతులు పాల్గొన్నారు ముప్పై వేల మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయాధికారులు అంచనా వేశారు ముప్పై మూడు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు బీహార్లో మహాకూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీకి పదహారు మంది మంత్రి పదవులు నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు పదకొండు కాంగ్రెస్కు రెండు జితిన్ రామ్ మాంఘీ పార్టీకి ఒకటి మరో స్వతంత్రునికి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది ఉదయం పదకొండున్నరకు రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి బీహార్లో ఈ నెల పదిన మహాకూటమి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా సీఎంగా నితీష్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణం చేశారు కనీస మద్దతు ధర ఎంఎస్పీ కోసం కేంద్రం నియమించిన కమిటీ తొలి సమావేశం ఈ నెల ఇరవై రెండున జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఆ రోజు ఉదయం పదిన్నరకు ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్లో భేటీ జరగనుంది కమిటీ తొలి సమావేశంలో సభ్యుల పరిచయం భవిష్యత్తు వ్యూహాలు సమస్యలపై విస్తృతంగా చర్చించడం సహా ఉప కమిటీల నియామకంపై సమాలోచనలు జరపనున్నారు భేటీలో పాల్గొనాలని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎంను కేంద్రం ఒప్పించే ప్రయత్నం చేస్తోంది మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాటిని రద్దు చేసేందుకు రైతుల తరఫున పోరాటం చేసిన ఎస్కేఎం ఎంఎస్పీ కమిటీ ఏర్పాటును వ్యతిరేకించింది కమిటీలోని ముగ్గురు సభ్యులను నామినేట్ చేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తోచిపుచ్చింది గతేడాది నవంబర్లో మూడవ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ ఎంఎస్పీపై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ నేతృత్వంలో జులై పద్దెనిమిదిన ఇరవై ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం పంటల సాగు విధానంలో మార్పు ఎంఎస్పీని మరింత ప్రభావవంతం పారదర్శకంగా చేయనున్నట్లు ప్రకటించింది ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి వెనుక తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఇరాన్ కొట్టిపారేసింది ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన ఇరాన్ రష్దీపై జరిగిన దాడి అంశంలో తమపై ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది రష్దీ ఆయన మద్దతుదారులే దాడికి కారణమని టెహ్రాన్లోని విదేశాంగ మంత్రి పేర్కొంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రస్దీ నవల ది సాతానిక్ వర్సెస్ తీవ్ర వివాదాలకు దారితీసింది ఆయన్ను చంపేయాలంటూ అప్పట్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా రోహుల్లా కొమేని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే రస్దీపై దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండొచ్చనే ఆరోపణలు వచ్చాయి రస్దీపై దాడి విషయంలో ఆయన ఆయన మద్దతుదారులను తప్ప మరెవరిని నిందించబోమని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు ఆయనపై దాడికి పాల్పడిన అనుమానితుడి గురించి మీడియాలో వచ్చిన సమాచారం తప్ప తమకు ఇతర సమాచారం లేదన్నారు పేదరికం వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది కనీసం తినడానికి తిండి లేని దీన పరిస్థితిలో వారు బతుకుతూ బండిగరిస్తున్నారు బొగ్గు కట్టెలు కొనుగోలు చేసే స్తోమతి లేక ప్రాణాంతకమైన ప్లాస్టిక్తో వంట చేసుకుంటున్నారు ప్లాస్టిక్తో వంట చేసుకుంటూ వారి ఆరోగ్యాలే కాకుండా పర్యావరణానికి నష్టం చేకూరుస్తున్నారు ఇంతకీ ఎవరు వారు ఎందుకలా చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే ఇక్కడ కనిపిస్తున్నది అతిపెద్ద మురికివాడల్లో ఒకటి రాజధాని నైరోబీలోని కొరోగోచో ప్రాంతం స్వాహిలి భాషలో కొరోగోచో అంటే భారీగా గుమికూడిన జనం అని అర్థం ఇక్కడి మురికివాడలో లక్షన్నర మంది నివసిస్తారు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో ఇక్కడి ప్రజలు వంట చేసుకునేందుకు కట్టెలు గ్యాస్ కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నారు దీంతో ప్లాస్టిక్ గన్నీ బ్యాగులను మండించి వంట చేసుకుంటున్నారు ఇక్కడ జీవించటం చాలా క్లిష్టమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్యాస్ కట్టెలు కొనుగోలు చేసేందుకు తమ వద్ద డబ్బులు లేవని వాపోతున్నారు కానీ తమ పిల్లలకు తిండి పెట్టడానికి ఏదో ఒకటి చేయాలని ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు తమ ఇళ్లకు కిటికీలు లేవని దీంతో ప్లాస్టిక్ ను మండించగా వచ్చిన పొగ ఇంట్లోనే ఉంటోందని గోడును వెళ్లబోసుకున్నారు అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం పరిస్థితిని మరింత దిగజార్చిందని అధికారులు తెలిపారు ఇళ్లలోనే కాకుండా చిన్న చిన్న హోటళ్లలోనూ వంట చెరుకుకు బదులు ప్లాస్టిక్ నే వినియోగిస్తున్నారు సులభంగా తక్కువ ధరలో ప్లాస్టిక్ బ్యాగులు దొరుకుతుండటంతో ప్రజలు వీటినే ఎక్కువగా వాడుతున్నారు గత కొన్నేళ్లలో కెన్యాల్ ఇంధన ధరలు రెట్టింపయ్యాయి దీంతో పేదరికంలో మగ్గుతున్న ప్రజల జీవనం మరింత భారమైంది దీనికి తోడు కరోనా మహమ్మారి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నిత్యవసర ధరలు అమాంతం పెరిగాయి ప్లాస్టిక్ ను మండించి వంట చేసుకోవడం వారి ఆరోగ్యానికి వాతావరణానికి మంచిది కాదని వైద్యులు పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్లాస్టిక్ ను మండించినప్పుడు వెలువడే వాయువుల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటు వివిధ రకాల రోగాలు రావచ్చని హెచ్చరిస్తున్నారు ప్లాస్టిక్ ను మండించినప్పుడు విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ మిథేన్ వాయువులు గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు లైగర్ చిత్రం ఆగస్టు ఇరవై ఐదున దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని విజయ్ దేవరకొండ ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ నుంచి బాలీవుడ్కు వెళ్లి కథ చెప్పాలన్న కోరిక లైగర్ తో తీరిందన్న విజయ్ చిత్రంపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు సినిమా విడుదలను పురస్కరించుకుని కథానాయిక అనన్య పాండేతో హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన విజయ్ దేశవ్యాప్తంగా తనపై యువత చూపిస్తోన్న ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు ధర్మా ప్రొడక్షన్స్ పూరి కనెక్ట్స్ పతాకంపై కరణ్ జోహార్ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు పెళ్లి చూపులతో స్టార్ట్ చేసినాం అప్పుడు పెళ్లి చూపులు స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా పెళ్లి చూపులు లాంటి సినిమాలే చేద్దామని నేను తరుణ్ మేమంతా ప్లాన్ చేసి ఉండే కానీ మీరు పెళ్లి చూపులకి ఎంత ప్రేమ ప్రేమిచ్చేదా ఎంత ఎంతో పెద్ద సక్సెస్ చేసిన్రు అట్లా ప్రేమిస్తూ వచ్చిండ్రు ఇప్పుడు ఇండియా మొత్తానికి ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇండియా మొత్తానికి కథలు చెప్తామని ఒక కలగా అన్నాము అది ఇప్పుడు చేస్తున్నాము ఇండియాలో ఎక్కడెళ్ళినా చాలా ప్రేమ వచ్చింది కానీ ఎప్పుడు ఎప్పుడు మర్చిపోలేని మొహాలు ఎప్పుడు మర్చిపోలేని ప్రేమ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మేము చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం లైగర్ మీద ఇండియా షేక్ అవుతుంది ఇండియా షేక్ అవుతుంది అంటున్నా అవుతుంది మోస్ట్లీ అవుతుంది గట్టిగా అనిపిస్తుంది సో హోప్ఫుల్లీ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ మీ అందరికీ నచ్చే సినిమా మీరందరూ పూర్తిగా ఎంజాయ్ చేసే సినిమా ఇస్తాము థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రామ్ The entire team of Liger. Andaki Namaskaram, Telugu press media, and all the audience watching. Ella I'm very excited and happy to be here. We've got so much love from all over the country, and for me, uh, coming to Hyderabad, meeting everyone, interacting with everyone, it's been the best experience and best feeling, and I'm feeling very grateful and very excited. And it's my first film in Telugu, and I hope that everyone likes it.